హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మునీషా రత్న. ఇదొచ్చి సాటర్డే వ్లాగ్ అన్నమాట. ఆ రోజు నేను వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తున్నాను. ఆల్రెడీ థంబ్నైల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మా హస్బెండ్కి అయితే ఎప్పుడో అయిపోయింది, నేను కొంచెం లేట్గా వెళ్తున్నాను అన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే చూస్తూ ఉంటండి ఎండింగ్ వరకు. నేను ఏం వ్యాక్సిన్ తీసుకున్నాను, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూనే ఉండండి. ఇంకా అది సాటర్డే కదా, ఈ లాక్డౌన్ లేకపోయి ఉంటే మేము ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి ఇంక ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ చేశాను. ఇంకా దోశ అయిపోయిన తర్వాత నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. మాది వచ్చి ఆఫ్టర్నూన్ స్లాట్ అన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత చేయగలుగుతానో లేదో, అలాగే ఏ టైంకి వస్తామో, లేట్ అయిపోతుందేమో అని, ఇంకా టైం ఉంది కదా అని ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. మేము వచ్చి 11:45కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అందుకే ఇంకా టైం ఉందని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసాను. సాటర్డే ఇంకా వెజ్జే ఉంటుంది కదా, నేను వచ్చి పొటాటో ఫ్రై చేస్తున్నాను. అలాగే పక్కన టమాటో పప్పు కూడా చేస్తున్నాను. ఇది వచ్చి రెగ్యులర్గా అంటే కామన్గా అందరూ చేసుకుంటారు కదా, అందుకే నేను ఇంకా రెసిపీస్ ఏమీ షేర్ చేయట్లేదు, ఊరికే అలా చూపిస్తున్నాను అంతే. ఇంకా అది కుక్ చేసేసిన తర్వాత ఇంకా అన్నీ వాష్ చేసేసి క్లీన్ చేసేసి ఇంకా అన్నీ నీట్గా చేసేసుకొని వెళ్ళిపోయాను అన్నమాట. ఇంకా పని లేకపోతే హ్యాపీగా కూల్గా వెళ్ళొచ్చు, కూల్గా రావచ్చు, అందుకని మొత్తం చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యన్నమాట. సో కుకింగ్ అయితే అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఇంకా సాటర్డే కదా, మార్నింగ్ హెడ్ బాత్ చేశాను. కొంచెం హెయిర్ అయితే డ్రై అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇంకొకటి చెప్పాలి అంటే, ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ఓకే, ఎవరైనా తెలియకపోతే వాళ్ళు చెప్తున్నాను, మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా టీషర్ట్స్ వేసుకొని వెళ్ళండి, లేదు అంటే షార్ట్ స్లీవ్స్ కానీ, లేదంటే ఇలాంటి కోల్డ్ షోల్డర్ ఉన్న టాప్ కుర్తీస్ ఏమైనా వేసుకొని వెళ్ళండి, ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా. అండ్ ఇలాంటి కుర్తీస్ బ్లౌజెస్ మీద ఇప్పుడు చాలా మీమ్స్ వస్తున్నాయి కదా, వ్యాక్సిన్ కోసమే ఇలాంటివి డిజైన్ చేస్తున్నారని ఏవో మీమ్స్ చూసి అవన్నీ గుర్తొచ్చి నవ్వుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది వచ్చి బెంగళూర్ జేపీ నగర్లో ఇక్కడ టెక్ పార్క్ ఉంది, అందులో అక్కడికి వెళ్ళామన్నమాట. మీకు విషయం చెప్పనా, నేను బయటికి వచ్చి ఒక 100 డేస్ అబోవ్ అయిపోయింది. లాక్డౌన్ ముందు ఎప్పుడో డీమార్ట్కి వెళ్ళాం అంతే. ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదే బయటకు వస్తున్నాను అన్నమాట. కానీ చాలా బాగుంది. అండ్ అలాగే ఆ టెక్ పార్క్ చాలా చాలా బాగుంది తెలుసా, లోపల ఎంటర్ అవ్వగానే చాలా కూల్గా, చాలా అంటే చాలా చాలా బాగుంది. నేనేమనుకున్నానంటే చాలా క్రౌడ్ ఉంటుందేమో, ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా లోపల ఎలా ఉందో చూపిస్తాను పదండి. చూసారు కదా ఒక్కొక్క చైర్కి ఎంత డిస్టెన్స్ ఉందో, చాలా తక్కువ మంది ఉన్నారు. మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారన్నమాట, మన నేమ్, ఆధార్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసి వ్యాక్సిన్ ఎక్కడైతే వేస్తారో ఆ రూమ్కి వెళ్ళాలి. నేను ఎంత భయపడ్డానో చూపిస్తాను చూడండి. అంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ నేను భయపడినంత పెయిన్ అయితే ఏమి లేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పిక్స్ తీసుకుంటారు కదా, అది ఉంది వ్యాక్సినేటెడ్ అని, నేను కూడా అక్కడ పిక్స్ తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో, ఏమైనా కళ్ళు తిరగడం అలాంటివి ఏమైనా ఉంటాయేమో అని కొంచెం అబ్జర్వేషన్లో ఉండమన్నారు.
తర్వాత ఇంకా ఒక 25 మినిట్స్ తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో కొన్ని ఫ్రూట్స్ అలా తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి లంచ్ అయితే చేసేసాము. ఇంకా అలా కొంచెం రెస్ట్ తీసుకున్నాను అన్నమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది నేను వ్యాక్సిన్ వేయించుకున్న థర్డ్ డే అన్నమాట. సాటర్డే వ్యాక్సిన్ వేయించుకున్నాను, ఇది వచ్చి మండే. మధ్యలో సండే కొంచెం రెస్ట్ తీసుకున్నాను. చాలా భయపడుతూ వెళ్ళాను. చాలామందికి ఇంజెక్షన్ అంటే భయం ఉంటుంది కదా, నేను కూడా అందులో ఒక దాన్ని అన్నమాట. చాలా చాలా భయం ఇంజెక్షన్ అంటే. టాబ్లెట్స్ సిరప్స్ అలాంటివి అంటే ఓకే, కానీ ఇంజెక్షన్ అంటే నాకు చాలా అంటే చాలా భయం. కానీ నేను భయపడినంత అంత అయితే ఏం లేదు, అంత పెయిన్ అయితే ఏం లేదు. చాలా లైట్గా చిన్న పెయిన్ ఉంటుంది అంతే. యాక్చువల్లీ ఆ రోజు అప్పుడు పెయిన్ ఉండదు, ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ డేకి కొంచెం బాడీ పెయిన్స్ అలాంటివి ఏమైనా వస్తాయి. అంటే అందరి బాడీస్ ఒకలాగా ఉండవు కదా. నా హస్బెండ్కి అయితే పెద్దగా ఏం అవ్వలేదు, వన్ డే కొంచెం వీక్గా ఉన్నాడంతే. నాకైతే నైట్ నుంచి కొంచెం మైల్డ్గా ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, కొంచెం వీక్గా అనిపించింది. కామన్ కదా, అంటే నిన్న సండే కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఎక్కువ అనిపించింది. ఇంకా నేను ఏమీ పని అయితే చేయలేకపోయాను, మొత్తం తనే ఇంకా చేసేదన్నమాట. బట్ ఈరోజు ఓకే, కొంచెం హాట్ వాటర్తో బాత్ చేసి నిన్నంతా బాగా రెస్ట్ తీసుకుంటే ఈ రోజుకి ఇంకా ఏం లేదు, ఫీవర్ లేదు, బాడీ పెయిన్స్ లేదు. బట్ ఎక్కడైతే వ్యాక్సిన్ చేశారో, అంటే లెఫ్ట్ హ్యాండ్కి చేశారు, అక్కడ కొంచెం పెయిన్గా ఉంది. అంటే మనం టచ్ చేసినా లేదంటే కొంచెం మరీ ఏదైనా లిఫ్ట్ చేసినా కొంచెం పెయిన్గా ఉందన్నమాట. చూడాలి, రేపటికి ఇంకా తగ్గిపోవచ్చు. మేము తీసుకుంది కోవిషీల్డ్ తీసుకున్నాము. మనకి మెసేజ్ వస్తుంది 84 డేస్ తర్వాత సెకండ్ డోస్ వెళ్ళాలని ఒక మెసేజ్ అయితే వస్తుంది. నా సజెషన్ ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒకసారి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోకండి. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నట్టయితే ఫస్ట్ ఒకళ్ళు వేయించుకొని నెక్స్ట్ ఇంకొకరు వేయించుకోండి. ఎందుకంటే ఒక 1-2 డేస్ కొంచెం వీక్గా అనిపిస్తుంది, ఎవరొకరు హెల్ప్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఒకళ్ళు వేయించుకొని నెక్స్ట్ ఇంకొకరు వేయించుకోవడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. మనం వెళ్ళే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కుక్ చేయగలుగుతామో లేదో అని డౌట్ వచ్చి నేనైతే ముందే కుక్ చేసి వెళ్ళాను. ఇంట్లో ఎవరైనా చేసి చేయడానికి ఉంటే ఓకే, ఇద్దరే ఉన్నట్టయితే బెటర్, మనం ఏదైనా ప్రిపేర్ చేసి వెళ్ళిపోవడం బెస్ట్. అంటే ఇచ్చిన స్లాట్ బట్టి మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము కాబట్టి నేను మార్నింగే దోశ బ్యాటర్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండ్ కుక్ చేసేసి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసాము. ఇప్పుడైతే అంతా ఓకే, బాగానే ఉంది. అండ్ అందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సిన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మాస్క్ పెట్టుకోకర్లేదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు అని అయితే కాదు. ఇది జస్ట్ మన ఇమ్యూనిటీని బిల్డప్ చేయడం కోసమే. అంటే రిస్క్ ఉంటుంది అన్నమాట. పోస్ట్ వ్యాక్సినేషన్ కూడా మనం ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. సో సోషల్ డిస్టెన్సింగ్ ఎప్పటికీ ఫాలో అవ్వాలి, గ్యాదరింగ్స్ అయితే వద్దు. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే డబుల్ మాస్క్ వేసుకోండి, శానిటైజింగ్ చేసుకోండి. ఎప్పట్లానే మనం హైజీన్గా ఉందాం, మనం జాగ్రత్తగా ఉందాం, మన ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా చూసుకుందాం. సో ఖచ్చితంగా అయితే అందరూ వ్యాక్సిన్ వేసుకోండి. ఇంకా చాలామందికి వ్యాక్సిన్ అయిపోతే ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడం తగ్గి మళ్ళీ మన గోల్డెన్ డేస్, మన హ్యాపీ డేస్ త్వరగా రావాలని కోరుకుందాం. అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది వచ్చేసి మండే అన్నమాట. ఇంకా ఫీవర్ లేదు, బాడీ పెయిన్స్ లేదు, ఇంకా అంతా బాగుంది, ఎప్పట్లాగే నార్మల్గా ఉంది. ఏమైనా కొత్తగా ట్రై చేయాలనిపించింది. ఇంకా రోజు వెదర్ చాలా బాగుంది, బయట వర్షం పడుతుంది. ఇంకా వర్షం స్టార్ట్ అవ్వకముందే చికెన్ తెచ్చారన్నమాట. కొంచెం చికెన్ సపరేట్ చేసేసి ఇలా చికెన్ సూప్ అయితే చేశాను. తెలుసు కదా బెంగళూరులో ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. బయట క్లైమేట్ అలా కూల్గా ఉన్నప్పుడు ఇలా హాట్ హాట్గా ఏదైనా సూప్ కానీ ఏదైనా హాట్ హాట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ ఈ చికెన్ సూప్ చాలా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కానీ ఈ రెసిపీ నేను
నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా వీడియోస్ అన్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సో ఇదే ఈరోజు వ్లాగ్, ఇదే నా వ్యాక్సిన్ స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.